డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో ఏంటంటే హెల్మెట్ అండి. హెల్మెట్ ఇది నేను మీషోలో కొన్నాను, మీషోలో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. చాలా పర్లేదండి, చాలా బాగుంది. అంటే బడ్జెట్లో వస్తుంది, చాలా అయితే బాగుంది. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బెటర్. 50-50, అంటే 50% మనకు ఆఫ్ వచ్చినట్టు అనమాట. బయట మనం కొనుక్కోవడానికి, ఈ ఆన్లైన్లో కొనుక్కోవడానికి కంపారిజన్ చేస్తే, నేను ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎంత పడింది నాకు అనేది కూడా నేను మీకు ఆ లింక్ ఇస్తాను. నేను కొన్ని లింక్ ఇస్తాను, మీకు ఎవరికైనా నచ్చుంటే కూడా కొనుక్కోవచ్చు. ఈ మధ్య కొంచెం బాగా స్ట్రిట్ ఉంది కదండి, మాకైతే ఇక్కడ తిరుపతిలో అట్లే ఉంది. అందుకోసమని బండి మీద వెళ్ళడానికి హెల్మెట్ కావాలని కొనుక్కున్నాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుంటే నేనైతే లింక్ షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. మీకు ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చిందండి, చాలా బాగుంటుంది. ఇదొకటి. నెక్స్ట్ చూడండి, వాటర్ బాటిల్స్ చూసారా, 3 వాటర్ బాటిల్స్. ఈ 3 వాటర్ బాటిల్స్ ఇవి మనకు 1 లీటర్ అని ఇస్తాడు, కానీ 1 లీటర్ అయితే కాదు, 900 ml వస్తాయి. అదైతే చెప్పగలను, నేను షూర్గా చెప్పగలను. చాలా బాగున్నాయండి బాటిల్స్, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా నేను కొనింది, మీషోలో కొన్నా నేను. నేను కొన్న లింకు మీకు అది ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చుంటే మీరు తీసుకోవచ్చు. చాలా అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ అని చెప్పచ్చు. నాకు 3 బాటిల్స్ వచ్చాయి, చాలా మంచి ప్రైస్కి వచ్చిందండి, చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి ఈ బాటిల్స్ అన్ని. 3 బాటిల్స్ వచ్చాయి నాకు, బయటతో కంపేర్ చేస్తే బట్ 50% అని చెప్పచ్చు. అలా వచ్చాయి ఇవి కూడా, బాటిల్స్ కూడా మంచి ప్రైస్కి వచ్చాయి, అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చాయి. అందుకే మీతో షేర్ చేస్తున్నా. మీకు ఎవరికైనా కూడా నచ్చుంటే నేను ఈ లింక్ ఇస్తాను, మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇంకా మనకి చాలా అంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అండి, చాలా బాగా యూజ్ అవుతాయి మన కిచెన్లో, కిచెన్ పర్పస్గా. చూడండి, చిన్న బుడ్డి బుడ్డిది, దీంట్లో కూడా సమ్ నేను ఏదో అంటే పౌడర్ పోసి పెట్టున్నాను. ఇందులో మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ అట్లా వేసుకోవడానికి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. అలాగే ఇది కూడా చూసారా, ఇట్లా 5 అయితే వచ్చాయి. ఇవి చాలా బాగున్నాయండి. నేను అన్నిట్లో ఉన్నాయి, ఇందులో స్టోరీ ఉన్నాయి, నాకు స్టోరేజ్ చేసి పెట్టున్నాను, అందుకని ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాను అన్నమాట. చాలా బాగున్నాయి. లెమన్ అయితే అసలు పాడైపోయినాయి, చూసుకోలే నేను. ఇట్లా ఉంటుంది, ఇది కూడా దాదాపు 1 కేజీ దగ్గర పడతాయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, ఇది కూడా కిచెన్కి సంబంధించి మనకి. చూసారా ఎంత బుడ్డి బుడ్డిగా స్పూన్స్ లాగా వచ్చాయి, చిన్ని చిన్న. ఇది ఎట్లా ఉందంటే షేప్స్, ఎలా చెప్పొచ్చు అంటే ఐస్ క్యూబ్ తీసుకుంటాం కదా మనం, ఐస్ వేసుకోవడానికి యూస్ చేస్తాం కదా స్కూబర్, అట్లా లాలా ఉన్నాయి చూడండి, చిన్ని చిన్నవి. ఇవైతే చూడండి ఈ సైజ్ వచ్చాయి. మన మెజరింగ్ కప్స్ ఇవన్నీ ఇట్లా చిన్న చిన్నవి, చాలా చిన్నవి, చాలా బాగుందండి. ఇదైతే 60 ml ఇది. ఇదైతే మాత్రం 80 ml. ఇది 125 ml. ఇది 250 ml అన్నమాట. అన్నీ ఇట్లా మెజరింగ్ కప్స్, మనము కిచెన్ పర్పస్కి ఏమైనా మెజర్ చేసి తీసుకుంటుంటాం కదా, అట్లా తీసుకోవడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్న, ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి, ఇవి కూడా మంచిగా ఉన్నాయి, బాగా నాకైతే యూజ్ అవుతున్నాయి. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి, రీజనబుల్ ప్రైస్తో ఉన్నాయి. మీకు నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, వీటికి సంబంధించిన లింక్ అన్నీ ఇస్తాను. మీకు కూడా ఎవరికైనా నచ్చుంటే మీరు తీసుకోవచ్చు. అలాగే ఇవి చూసారా, వీటిని చూడంగానే నేను టెంప్ట్ అయ్యానండి. వీటిని చూసైతే ఈ స్పూన్స్ చూసి, చిన్న బుజ్జి బుజ్జి చూడండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా రీజనబుల్, చాలా అంటే చాలా రీజనబుల్, అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చాయి. ఇవి కూడా ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను నేను, ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగుంది కదా, అంటే అంటారు కదండి టెక్ అంటాం కదా, టెక్ గోల్డెన్ స్పూను, గోల్డెన్ స్పూన్తో పుట్టామంటారు కదా. అట్లా పోనీ, అప్పుడు ఎలా పుట్టామో లేదు, ఇప్పుడన్నా కనీసం గోల్డెన్ స్పూన్తో అప్పుడు వాడామనే ఇది సాటిస్ఫాక్షన్ కావాలి కదా అన్నట్టు తీసుకున్నాను. ఏం లేదండి, జస్ట్ మిల్క్ వెనక కలుపుకోవడానికి కావచ్చు,
చిన్న చిన్నవి ఏమన్నా అట్లా స్నాక్స్ తినేటప్పుడు కానీ తినడానికి బాగుంటుంది, మంచిగా ఉంటాయి. చిన్నవి చాలా బాగున్నాయి, లెంత్ ఉన్నాయి, బాగా లెంత్ ఉన్నాయి. అట్లా ఖాళీవి కానీ ఏమన్నా అట్లా తినడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇవి కూడా నేను మీకు లింక్ ఇస్తాను. చాలా మంచి ఫ్రైస్గా వచ్చాయండి, రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి. నెక్స్ట్ ఐటమ్ ఇవి అండి. వీటి గురించి చెప్పాలి మీకు మెయిన్. చూసారా ఈ డబ్బాలు, ఇవి చూపిస్తాను నేను. ఇవి 6 వచ్చాయి సెట్ తీసుకున్నా నేను. 6 వచ్చాయి సెట్టు, అన్నిట్లో ఉన్నాయండి, అన్నిట్లో స్టోర్ ఉన్నాయి. దీంట్లో అయితే కొత్తిమీర ఉంది చూసారా, పచ్చిమిర్చి, ఇందులో ఏమో కరివేపాకు ఉంది. ఇంక ఇందులో కిచెన్కి సంబంధించినవి అన్నీ దీంట్లో వేసి పెట్టాను. ఇట్లా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవడానికి అయితే అన్నీ మనం కవర్లో అట్లా పెట్టి విడివిడిగా పెట్టి పడిపోతూ అట్లా ఇబ్బంది ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా మనం చూడండి. ఇట్లా దీంట్లో కిచెన్కి సంబంధించినవి చిన్న చిన్న అట్లా ప్రోడక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. అట్లాగా మెస్సీ లేకుండా ఫ్రిడ్జ్లో చూడడానికి మనకి ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది, వాడుకోవడానికి అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని ఆర్డర్ పెట్టుకున్నాను నేను. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, చూడండి ఇట్లా షెమ్ వస్తుంది కదా, తడి వస్తుంది కదా, ఈ తడి వచ్చి పాడవకుండా, చూడండి ఈ తడి పాడవకుండా మనకి కింద ఏమంటే చూసారా, ఇక్కడ ఎడుంది కదా, ఇట్లా ఇచ్చారు. అట్లా ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమైనా వాటర్ చెమ్మంతా ఉంటే ఆ హెయిర్ అంతా దానిలోకి వెళ్ళి మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట, పాడవకుండా ఉంటుంది, చాలా రోజులు పాడవకుండా ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. అది మనకు దీనిలో అడ్వాంటేజ్. అన్నిటికి ఇలాగే ఇచ్చాడు, చాలా బాగుంది. ఇప్పుడు జస్ట్ ఒకసారి ట్రయల్ వేద్దామని చెప్పి ఇవి తీసుకున్నాను. ఈసారి ఇంకా పెద్దవి తీసుకుంటాను. ఇవి ఇట్లా చిన్న చిన్న వాటికి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ ఏం ఒక 1/2 kg కన్నా ఎక్కువ పట్టవండి, చూసారు కదా చిన్నగా ఉన్నాయి. కానీ ఈసారి ఇంకా పెద్దవి ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అట్లా పెట్టుకుంటే వెజిటేబుల్స్ వేసుకోవడానికి ప్రతిసారి కవర్ల కోసం వెతుక్కునే పని లేకుంటుంది. ఆల్రెడీ కవర్లు కూడా పెట్టాను నేను, జిప్లాక్ కవర్స్, అవి కూడా ఓకే. కానీ పెద్ద అంత లైఫ్ అయితే రావు కదండి మనకి ఈ బాక్సెస్ ఉన్నంతగా, అందుకోసమని నేను మళ్ళీ పెద్దవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది అండి, ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా వచ్చాయి నాకైతే. మీకు కూడా ఎవరికైనా నచ్చి ఉంటే ఇది నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చెక్ చేసి తీసుకోండి. ఓకేనా అండి, చాలా చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. ఇంకా నేనైతే ఏం తీసుకుంటున్నానో అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.